శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 15వ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి, ఈ రాశికి అధిపతి అంగారకుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మీకు రావలసినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయాలలో కూడా మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు. సమయానికే మీ తల్లిదండ్రుల సహాయంతో ఆ ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కనిపిస్తోంది. భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు అంతగా బాధపెట్టవు, వాటి నుండి మీరు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక స్నేహితులతో కలిసి మీరు రేపటి రోజున ఉత్సాహంగా ఉంటారు, అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువుల తరపు నుంచి ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు పనిభారం మీకు రేపటి రోజున ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో మీకు ప్రమోషన్స్, శాలరీస్ పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పచెప్పిన పనులను పూర్తి చేసుకోవడం వలన మీకు మంచే జరుగుతుంది. ఈ రాశి వ్యాపారులకు ఎంతగానో అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ మీకు రాబోతూ ఉన్నాయి. మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రేమ జీవితం రేపటి రోజున ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజు. మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల రాకతో సందడిగా మీ ఇల్లు అనేది ఉంటుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలలో వెనక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ రాశివారు మీకు ఉండే సమస్యల నుంచి బయటపడటానికి, అలాగే అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున కాలభైరవుని పూజించండి. వీలైతే కాలభైరవ స్వామికి అభిషేకాన్ని చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. చివరి దాకా చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో విశేషమైన శుభాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చెయ్యండి, కార్యసఫలత ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి. అధికారులతో సున్నితంగా వ్యవహరించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సత్యనిష్ట, ధర్మనిరతి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం. తోటి వారిని కలుపుకుని పోవాలి, దేనికి సందేహించవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి. ఒత్తిడి లేకుండా శాంతంగా పని చేయండి. మౌనం మేలు చేస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్నది సిద్ధిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష ధనలాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. అపోహలు తొలగిపోతాయి. లక్ష్మి ధ్యానం శుభప్రదం. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇతరుల విషయాలలో తలదూర్చవద్దు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే
వ్యాపారంలో అద్భుత లాభాలు ఉంటాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలపడతారు. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. అభద్రతా భావానికి గురి చేసేవారు ఉంటారు. ఒకసారి తీసుకున్న నిర్ణయం తర్వాత వెనకడుగు వేయవద్దు. ఉద్యోగంలో పనులను వాయిదా వేయవద్దు. ఇష్టదేవాన్ని స్మరించండి, ఆటంకాలు తొలగుతాయి. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో పనిచేసి విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా కనబడుతోంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండండి. భయం వద్దు, చెడు ఊహించకండి. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవరిని అనుమానించవద్దు. లక్ష్యం సిద్ధించే వరకు కృషి కొనసాగిస్తూ ఉండాలి. పనులు వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు. వృష్టిక రాశి. వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులపైన ఆధారపడవద్దు. ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఇష్టదేవ స్మరణ శక్తినిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి, శుభవార్త వింటారు. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్న పని సాధిస్తారు. ఐశ్వర్యవంతులు అవుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారు ఉన్నారు. స్వయం కృషిని నమ్ముకోండి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయాలి. మానసిక దృఢత్వం అవసరం. ఏది లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహించకూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చకూడదు. సున్నితంగా సంభాషించాలి. ఇతరులపై ఆధారపడకుండా పని చేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికలతో పనిచేయండి. శాంతంగా ఉంటేనే మంచిది. మనోబలం రక్షిస్తుంది. ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులను వాయిదా వేయకూడదు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.